టైం లేదండి. కాబట్టి 9:30కి ప్రవచనం అంటే 9 రాలేమండి, ఏదో 10:30 వచ్చి 12 ముందు కాస్త లేచి వెళ్ళిపోతూ ఉంటాం. అయినా మేము యోగులం అవుతామంటే అప్పుడు యోగులం ఎందుకు అవుతాం, రోగులం అవుతాం. ఓ పని పూర్తిగా చేస్తేనే యోగులం అవుతాం. ఓ మందు డాక్టర్ గారు ఇచ్చారు, అది మొత్తం వేసుకుంటే నీకు రోగం తగ్గుతుంది, కానీ 4 టాబ్లెట్లు వేసుకున్న చోట రోగం తగ్గుతుందని 4 టాబ్లెట్లు చేతిలో పెడితే, 1 వేసుకుని మళ్ళీ 3 మానేస్తే ఎలా వస్తుందండి ఆరోగ్యం? ఆరోగ్యం అవ్వాలంటే పూర్తిగా కోర్సు వాడాలి. కాఫీ అయితే మాత్రం గ్లాసులో పోసుకుంటే చివరిదాకా గుటుక్ గుటుక్ అని తాగేస్తావా? ఆఖరికి అడుగున మడ్డి కూడా మిగల్చుకుంటాను. ఇష్టమైతే బాగా ఇడ్లీలు పెట్టించేసుకుని చట్నీలో ముంచుకుని సాంబార్లో ముంచుకుని ఆఖరి దాకా ఆకు కూడా నాకేస్తావా నాలుగు పెట్టి? భాగవతం వినడానికి మాత్రంట 9 రాలేరట పాపం, 5 రాలేరట. మేము మాత్రం యోగులం అయిపోవాలండి, ఈ జన్మలో సకల సంపదలు పొందాలి, చచ్చి వైకుంఠానికి వెళ్ళాలి. గురువుగారు చెప్పిన పని మాత్రం చేయటానికి ఏమో ఓపిక ఉండదు, మోక్షం రావాలి. ఎలా వస్తుంది మోక్షం అంటే, ఎంతకాలం సాధన చేస్తే మోక్షం అనే మాట వింటాం. అందులో మనం ఈ కలియుగ మానవులం మోక్షం అంటే అరిచేతులు పెట్టేయాలి పాపం. గురువుగారికి దండం పెట్టడానికి వేదిక మీదకి ఎక్కడానికి కాళ్ళు నొప్పి పెట్టేస్తాయట, నేనే వచ్చి కింద కూర్చుని నెత్తి మీద అక్షతలేసి మోక్షం ఇచ్చి పోవాలి నేను. ఎంత మంచి పని చేశారండి, మా కోసం మీరే వచ్చారండి, ఏ మీ తిండి మాత్రం నేను తినకూడదు, మీ తిండి నేను తింటే నా ఆకలి తీరుతుందా? తీరదు. అంటే నేను మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లేస్తామా? అలాంటి వాళ్ళ గురించి చెబుతాను, మళ్ళీ మీలాంటి జ్ఞానుల గురించి అనుకోకండి. దగ్గరకు వచ్చి అక్షతలు ఇవ్వాలి, దగ్గరకు వచ్చి మోక్షం ఇచ్చేయాలి. ఆఖరికి ఇడ్లీలు సాంబారు పాపం కార్యకర్తలంతా ముంచి మీ నోట్లోకి వస్తూ ఉంటే ఎంత మంచివాళ్ళు అంటారే కదా. పాపం వాళ్ళు అక్కడ టేబుల్ వేసాం కూర్చోమంటే మళ్ళీ టేబుల్ దాకా నడిచి వెళ్ళడం అంటే ఎంత కష్టం అండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి రేపటి నుంచి బాబు అయ్యగారు మీరంతా ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గరికే కుర్చీల దగ్గరికి ఓ ఆకులన్నీ వేసి పట్టుకెళ్ళి వాళ్ళ నోట్లో మీరే చెంచాతో పెట్టి కాసి నీళ్లు నోట్లో గొట్టం పెట్టి పోయండి, అప్పుడు వాళ్ళు బాగుపడతారు అంతే కదా. కాబట్టి సాధన చేసేటప్పుడు కొంచెం కఠినంగా మనస్సుకు అనిపించినా ఇలాగే చెప్పాలి మేము, పూర్తిగా శ్రద్ధతో వినాలి. ఎంత శ్రద్ధతో భాగవత గాథ వింటే అంత తొందరగా మనం యోగులమవుతాం, ఈ జన్మలో మోక్షం పొందుతాం. దేనికి తట్టుకోలేము, గట్టిగా స్నానం చేయలేము, గట్టిగా తినలేము, కూర్చుంటే నొప్పులు, కూర్చోకపోతే ఒక బాధ, మధ్య మధ్యలో లేవాలి మళ్ళీ కూర్చోవాలి, లేటుగా రావాలి అయినా ఫేటు బాగుపడాలి, ఎలాగా? ఈరోజు నుంచి మీరంతా ఖచ్చితంగా 9 వస్తారు అని నేను నమ్ముతున్నాను. వస్తారా గ్యారంటీగా? 5 గ్యారంటీగా వస్తారా? భాగవతం ఎవరు చెప్పినా భాగవతమే, గురువుగారు చెబితేనే బాగుంటుంది, ఆయన చెబితే బాగుండదు అనుకుని కొంచెం ఆలస్యంగా రావద్దు సుమా. శాస్త్రం శాస్త్రమే, అన్ని కథలు అంతో కొంత వినాలని కనుక అందరూ ఒక రకంగా చెబుతారండి. ఒక్కొక్కటి పులిహార చేస్తే మంచి అద్భుతంగా, అందులో టాపు లేపేసి పోపు పెట్టేసి జీడిపప్పు వేసి అవి వేరుశనగ గుళ్ళు వేసి రుచిగా చేస్తారు. ఒక్కొక్కటి చేస్తే అది పులిహారలా ఉంటుంది, అందులో ఇంత పసుపు అన్నము ఏదో పోపు తప్ప ఏమి ఉండవు, అయినా పులిహార పులిహారే, దద్వాదినం దద్వాదినమే, కట్టుపొంగలి కట్టుపొంగలే. అలాగే భాగవతం ఎలా ఉన్న భాగవతం భాగవతమే. కాబట్టి భాగవతం అందరం కూడా శ్రద్ధగా విని ధరించవలసినది. అంతటి యోగశక్తిని మనకి ప్రసాదించే మహానుభావుడైన నిత్యం పద్మములందు నివసించువాడు ఆదిశేషుడు ఇప్పుడు దేవకీ గర్భంలో ప్రవేశించాడు. అందుకే దేవకీదేవి గర్భం ఆవిడ ముఖం తెల్లని కాంతితో వెలిగాయి. పైగా ఆదిశేషుడు తెల్లని పద్మం లాంటి వాడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మీకు, చక్ర శబ్దానికి పద్మం అనేది వేదములు వాడే. లలితా సహస్రనామంలో ఏముంటుంది మీకు? సహస్రార అంబుజ ఆరూఢ అన్నారా లేదా? సహస్రార అంబుజ ఆరూఢ, సహస్రారమనే అంబుజము తామర పువ్వునందు ఆరూఢ కూర్చుని ఉంటుంది. స్వాధిష్టానాంబుజ గత, స్వాధిష్టాన అంబుజ గత, స్వాధిష్టానాంబు జగత అనకండి అది బండబోతు. స్వాధిష్టాన అంబుజ గత, అంబు అంటే నీరు, జ అంటే పుట్టింది, అంబుజ నీటిలో పుట్టింది, తామర పువ్వు నీటిలో పుట్టడం వల్ల అంబుజము అన్నారు. స్వాధిష్టానము అనే తామర పువ్వునందు గత ఉండునది. ఆ వరసగా 6 చెప్పలా, మూలాధారాంబుజారూఢ, స్వాధిష్టానాంబుజగత, మణిపూరాబ్జనిలయ, అనాహతాబ్జనిలయ, విశుద్ధ చక్ర నిలయ, సహస్రారాంబుజారూఢ, ఆజ్ఞాచక్రాంతరాళస్థ, ఇలా మొత్తం అన్నీ అందులో చెప్పారు. అందులో చక్రం బదులుగా పద్మము, ఒక్కొక్క చోట పద్మం బదులు చక్రము వాడారు.
కాబట్టి ఈ రెండూ సమానమే. ఇది ఆదిశేషుని వేయి పడగలతో కూడిన ఒక పూర్వమైన మార్గం. అందుకే ఆదిశేషుడు ఎక్కడ ఉంటే అక్కడ వాయువులు బాగుంటాయి, అక్కడ వాయువు సువాసనతో ఉంటుంది, మురికి ఉండదు, డస్ట్ ఉండదు, అక్కడ కంపు ఉండదు, అక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకే దేవకీదేవి అనంతుడు గర్భంలో ప్రవేశించాక గాలి విడిచిపెడితే ఆవిడ ముక్కుల్లోంచి వచ్చే గాలి పరిమళం వెదజల్లేదట, తామర పువ్వులలో నుంచి వచ్చే వాసన వచ్చేది. అప్పుడే అర్థమైంది కాపల వాళ్ళకి, ఈసారి ఈవిడ గర్భంలో ఉన్నవాడెవడో సామాన్యుడు కాదు, గొప్పవాడు. లేకపోతే ఆవిడ ఊపిరి విడిచిపెడుతూ ఉంటే ఎక్కడి లేని సువాసన వస్తుంది ఏమిటి అనుకున్నారు. ఆవిడ ముఖంలో అంత కాంతి కూడా కనపడింది. ఈలోపు అక్కడ కంసుడు ఏడో గర్భం ధరించింది, బహుశా విష్ణుమూర్తికి సాయం చేయటానికి ఎవడో వస్తున్నాడు, ఏం చేద్దాం అని వాడు బెంగపెట్టుకున్నాడు. ఈలోపు శ్రీహరి వైకుంఠంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి యోగమాయాదేవిని అమ్మవారిని పిలిచాడు. అమ్మా జగదంబ నీకు ఒక నమస్కారం, నాకు ఒక చిన్న పని చేసి పెట్టు, నువ్వు తక్షణం భూలోకానికి వెళ్ళు, దేవకీదేవి కడుపులో ఆదిశేషుడు బలరాముడు అనే పేరుతో పెరుగుతున్నాడు, మరి 2-3 నెలల్లో పుట్టబోతున్నాడు. ఆయన గనక చెరసాలలో పుట్టాడంటే పుట్టి పుట్టగానే కంసుడు ఆయన్ని వధిస్తాడు. ఆ భగవంతుడు కంసుని చేతిలో చావకూడదు, అతన్ని మనం రక్షించాలి. దానికి ఒకటే మార్గం, దేవకీదేవి కడుపులో ఉన్న ఆ పిండం బయటికి లాగి రోహిణీదేవి గర్భంలో పెట్టు. రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నందగోకులే. వసుదేవుడి భార్యల్లో పెద్దావిడ పేరు రోహిణి. కంసుడు దేవకీ వసుదేవులను చెరసాలలో పెట్టడంతో ఆమె కంగారు పడి మధురానగరం విడిచిపెట్టి నందగోకులానికి వెళ్ళిపోయింది. నందుడు ఆవిడికి వరసకు సోదరుడవుతాడు, అందుకని నందుడి దగ్గరుంటే నేను సురక్షితంగా ఉంటాను, లేకపోతే నన్ను కూడా చెరసాల్లో పెడతాడు ఈ దుర్మార్గుడు, అప్పుడు భవిష్యత్తులో నా భర్తకి నేను సేవ చేయలేను అనుకుని రోహిణీ మాత కంసుడిని విడిచిపెట్టి, మధురను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి నందుడి దగ్గర తలదాచుకున్నది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, దేవకీ గర్భంలో ఉన్న ఆ పిండాన్ని వసుదేవుడి పెద్ద భార్య నందుని దగ్గర తలదాచుకుంటున్నావిడైన రోహిణి గర్భంలో పెట్టు. మిగతా 2 నెలలు రోహిణీ గర్భంలో పెరిగి అతడు భవిష్యత్తులో కుమారుడిగా పుడతాడు. జగత్తంతా గర్భస్రావం అయిపోయిందేమో అనుకుంటారు. కంసుడికి భయం తొలగుతుంది, ఆదిశేషుడికి గండం ఉండదు. రోహిణీ పుత్రుడు భవిష్యత్తులో నాకు సాయం చేస్తాడు, ఈ ఉపకారం నువ్వు చెయ్యి. ఆ తరువాత దేవకీదేవి అష్టమ గర్భంలో నేను ప్రవేశిస్తాను, రోహిణీ నక్షత్రంలో పుత్రుడిగా పుడతాను. సరిగ్గా నేను దేవకీ గర్భంలో ప్రవేశించినప్పుడు నువ్వు యశోదా గర్భంలో ప్రవేశించు, నువ్వు ఆడపిల్లగా పుట్టు. పుట్టగానే నేనేమో యశోద దగ్గర కడతాను, నువ్వు దేవకి దగ్గరకు వద్దు గాని, నువ్వు కంసుణ్ణి బెదిరించి తిరిగి నీ లోకానికి వెళ్ళిపో, ఇంత ఉపకారం చెయ్యి. నీవు లేకుండా నేను అవతారం ఎత్తను, నీవెప్పుడు నా పక్కనే ఉండాలి. యోగమాయ లేని విష్ణువు, విష్ణువు లేని యోగమాయ ఉండరు. ఈ ఉపకారం చెయ్యి, దీనివల్ల నీకు భవిష్యత్తులో గొప్ప కీర్తి వస్తుంది. నాకెంత ఉపకారం చేసిన నిన్ను ప్రజలు దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక, జయ, భద్ర అనే 14 నామములతో భూలోకంలో నీకు గుడులు, గోపురములు కడతారు. నిన్ను గుడులలో ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, రకరకాల కానుకలు ఇస్తారు, నైవేద్యాలు పెడతారు. నీవు జగన్మాతగా సమస్త లోకాల్లోనూ కీర్తిని పొందు, అందరి అర్చనలు పొందు, అందరినీ ఆశీర్వదించు అని యోగమాయాదేవిని శ్రీ మహావిష్ణువు పంపగా తక్షణం యోగమాయ భూలోకానికి వచ్చింది. దేవకీదేవి కడుపులో తేజరిల్లు దీప్త గర్భం భూమెల్లన తెగిచి యోగ నిద్ర రోహిణి కడుపున నిలిపిచనియే కడుపు దిగనంచు పౌరులు కలగబడగా. దేవకీదేవి గర్భంలో అంతకంతకీ పెరుగుతున్న కాంతితో పెరుగుతున్న బలరాముణ్ణి పిండంగా ఉన్నాయి.